సజీవుడైన దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుని వాక్కులు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రిల్లరా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి నూతన సంవత్సరంలో సమృద్ధిగా మిమ్మల్ని దీవించాలని, మీ కుటుంబాలకి మీ సంఘాలకి బహుగా క్షమాభివృద్ధిని కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ప్రార్థించుతున్నాను. దేవునికి స్తోత్రం. గమనించండి, హబక్కూకు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ హబక్కూకు చిన్న ప్రవక్త. ఇతను రాసినటువంటి పుస్తకం కూడా చాలా చిన్నది అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రిల్లారా, హబక్కూకు అంటే ప్రేమతో హత్తుకునుట అని అర్థం. నిజమే, ఇతని పేరుకు తగ్గట్టుగానే జీవితం ఉంది. ఈ హబక్కూకు దేవుణ్ణి ప్రేమతో హత్తుకున్నవాడు. దేవునితో దేవుని సన్నిధిలో నిరాటంకంగా గడిపినవాడు. దేవుని యొక్క ఆదేశాలన్నీ, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ ఇతను చక్కగా నెరవేర్చినవాడు. ఇతను లోకం దేవుడు, ఇతను దృష్టి దేవుని మీద, ఇతను మనస్సు దేవుని మీద, ఇతడు జీవించింది దేవుని కోసం. దేవునికి స్తుత్ర. ఇదే విధానం ప్రిల్లరా మనకుంటే ఎంతైనా మంచిది. మన ఆయుష్కాలం అంతా దేవుడిని చూడటం, దేవుణ్ణి ఎంబడించటం, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవటం, దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి హత్తుకునటం, దేవుణ్ణి పూజించటం, దేవునందు ఆనందించటం, దేవుని యొక్క సన్నిధిలో నిత్యం గడపటం, ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదాలు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు, పేరుకు తగ్గట్టుగానే ఇతని జీవితం ఉంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజులో చాలామంది పేరుకు తగ్గట్లుగా వాళ్ళ జీవితాలు ఉండవు. పరిశుద్ధురావు అని పేరు పెడితే పరిశుద్ధత ఉండదు చాలామంది జీవితాల్లో. భాగ్యమ్మ అని పేరు పెడితే వాళ్ళ జీవితాల్లో యేసు క్రీస్తును కలిగి ఉన్న భాగ్యం ఉండదు. శాంతమ్మ అని పేరు పెడితే వారి జీవితాల్లో శాంతి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రిల్లరా, అనేక మంది పేరుకే క్రైస్తవులు, అందుకనే వారికి నామకార్థ క్రైస్తవులని అనేక మంది ఈ విధంగానే పిలుస్తారు. యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథంలో ఇలా తెలియపరిచాడు, జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వు మృతుడివే అని. పేరులోనే జీవం కనిపిస్తుంది, జీవితంలో జీవం ఉండట్లేదు. ఇది ఎంత విచారకరం ప్రిల్లారా. మనం పేరులో జీవం, జీవితంలో జీవం ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తుని కలిగిన క్రైస్తవులు అంటే యేసు క్రీస్తుని జీవితంలో చూపించగలిగిన వాళ్ళు. మనం అలా చూపించగలుగుతున్నావా? ప్రియమైన పిల్లల వల్లే మనం దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుణ్ణి పోలి మనం నడుచుకుంటున్నావా? యేసు క్రీస్తు ప్రభువులో ఏ సుగుణాలు అయితే ఉన్నాయో అవి మనలో ఉన్నాయా? ఆయనకిలాగా శాంతియుక్తంగా ఉండటం, ఆయనకిలాగా ప్రేమ కలిగి ఉండటం, ఆయనకిలాగా
తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, ఆయనకిలాగా గెక్సేమన తోటలో ఏకాంతంగా ఆయన ఎలా ప్రార్థించాడో అలాగే ఏకాంత ప్రార్థన చేయటం, ప్రతి విషయంలో తండ్రి దేవుణ్ణి స్తుతించటం, దేవుని కార్యాలు జరిగించటం, దేవుని సువార్త ప్రకటించటం, ఇతరులకి మేలు చేయటం, ఇవన్నీ కూడా మనలో ఉండాలి. కారణం యేసు ప్రభువులో ఉన్నాయి కాబట్టి. అవును ప్రియులారా, క్రియలు కలిగినటువంటి విశ్వాసం మనకుండాలి, శక్తి కలిగినటువంటి భక్తులుగాను భక్తురాళ్ళుగా మనం బ్రతకాలి, సేవకులు కూడా బోధకు తగ్గ జీవితం ఉండాలి. అది ఎంతైనా ఆశీర్వాదదాయకం. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో నువ్వు సమృద్ధిగా దీవించబడాలి, ఇది దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు ఈ నూతన సంవత్సరంలో పొందాలి అనంటే, దేవుని ఆశీర్వాదాలు పొందుకోదగినటువంటి జీవితాన్ని జీవించాలి. ఇది ఖాయం. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకోవాలి అనంటే, దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో వారు దేవుని వాగ్దానాలన్నిటినీ స్వేచ్ఛగా స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ హబక్కుకు చిన్న ప్రవక్త అయినప్పటికీ ఇతరుల నుండి ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప పాఠాలు మనం నేర్చుకోవచ్చు. విశ్వాసులకి, పరిచారకులకి, సేవకులకి కావలసినటువంటి మాటలు ఇతను రాసినటువంటి హబక్కుకు పుస్తకంలో మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఇతను చిన్న ప్రవక్త అయినప్పటికీ దేవుడు ఇతని ద్వారా గొప్ప గొప్ప ఆదేశాలని యావత్తు ప్రజానికానికి అందించాడు. మనసు పెట్టి బైబిల్ మనం చదివితే, బైబిల్లో ఉన్న ఈ చిన్న పుస్తకాన్ని చదివితే గొప్ప ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలం. దేవునికి ప్రియమైన వారుగా, ఇష్టులుగా మనం బ్రతకగలం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన దేవుడు ఎలాంటివాడు అనంటే, చిన్నవారి ద్వారా కూడా పెద్ద కార్యాలు చేయగలిగిన వాడు. అవును, ఈ హబక్కుకు చిన్న ప్రవక్త అయినప్పటికీ దేవుని పెద్ద పెద్ద విషయాలు ఇతను తెలియపరుస్తున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం ప్రియులారా, గమనించండి ఈ మాటలు. ఉదాహరణకి, దావీదు చిన్నవాడే, చిన్న వయసులోనే సింహాన్ని చీల్చగలిగాడు, ఎలుకబొట్టుని చంపగలిగాడు, గొలియాతుని కూడా ఎదిరించి పోరాడి అతను కూడా చంపగలిగాడు. ఎవరి ద్వారా అంటే, దేవుడైన యెహోవా ద్వారా. దేవునికి స్తోత్రం. అవును, దేవుడు చిన్న వయసులోనే దావీదుకి గొప్ప విజయాన్ని దయచేశాడు. ఈరోజు నువ్వు చిన్నవాడిగా ఉన్నావా, నువ్వు చిన్నదానిగా ఉన్నావా, నీ స్థితి కొద్దిగైనా అయినా ధైర్యం తెచ్చుకొని నిబ్బురత కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా గొప్పగా నిన్ను వాడుకోగలడు. దావీదుకి ఇచ్చినటువంటి ఈ విజయాన్ని, గొప్ప జయాన్ని ఈ నూతన సంవత్సరంలో నీకు ఇస్తాడు. నమ్ము ఈ మాటలు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. సమయాలు చిన్నవాడిగా ఉన్నప్పుడే సమయాలు సమయాలు అని దేవుడు మాట్లాడటం జరిగింది. ఆనాటి నుండి సమయాల యొక్క జీవితం ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు ప్రియులారా.
దేవుడు చిన్నవారితో కూడా మాట్లాడగలడు, చిన్నవారి చేత మాట్లాడించగలడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, పౌలు ప్రాణం కాపాడింది ఒక చిన్నవాడు, తన మేనల్లుడు. అవును ప్రియులారా, ఈ మాటలను బట్టి నువ్వేం అర్థం చేసుకోవాలో తెలిసినా, దేవుడు చిన్నవారి ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తాడని నువ్వు తెలుసుకోవాలి. చిన్నవారి ద్వారా కూడా శత్రువులకి బుద్ధి చెప్తాడని, విజయాన్ని ఇస్తాడని నువ్వు తెలుసుకోవాలి. చిన్నవారి ద్వారా గొప్ప పెద్ద కార్యాలు దేవుడు చేయగలడు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు ఒక చిన్న సేవకుడిగా ఉన్నావేమో, ఒక చిన్న సంఘంలో నువ్వు సేవ చేస్తూ ఉన్నావేమో. నీ సంఘం చిన్నదై ఉండొచ్చు, నువ్వు చిన్నవాడు అయి ఉండొచ్చు. దేవుడు ఆశీర్వదిస్తే మహావృక్షంగా తయారవచ్చు, నీ సంఘం మహావృక్షంగా తయారవచ్చు. అందుకోసం ప్రార్థన చేయి, కనిపెట్టు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, నీ ఆదాయం కొద్దిగా ఉండొచ్చు, నీ బలం కొద్దిగా ఉండొచ్చు, నీ బలగం కొద్దిగా ఉండొచ్చు, నీ స్థితిగతులు కొద్దిగా ఉండొచ్చు. దేవుడు ఆశీర్వదిస్తే, నీ మీద దృష్టి పెట్టి ఆయన మనస్సు నీ మీద నిలిపితే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు నువ్వు ఎక్కుతావు, అన్ని విషయాలలో నువ్వు మహాభివృద్ధి చెందుతావు. దేవుడు చేయగలడు, నిన్ను గొప్పగా అభివృద్ధి చేయగలడు. అందుకోసం దేవుణ్ణి ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా నువ్వు అడుగు. అబక్కుకు చిన్నవాడు అయినప్పటికీ పెద్దగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు కదా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చింది కూడా ఒక చిన్నవాడే. వాటిని దేవుడు అనగా ప్రభువు తీసుకొని ఆశీర్వదించి 5000 మంది పురుషులు తిన్నారంట, ఇంకా స్త్రీలు పిల్లలు ఉన్నారు. 1000 మందికి వాటిని పెట్టాడు ప్రభు, అనేక మంది తిని తృప్తి పొందారు, మిగిలిన గంపలు 12 అయినాయి. దేవునికి స్తోత్రం. ఆ గంపలు ఆ చిన్నవాడికే. హల్లెలూయా. అవును ప్రిల్లరా, చిన్నవారిని ఆశీర్వాదదాయకంగా ఆయన వాడుకోగలడు. అలాగనే చిన్నవాటిని దీవునికరంగా ఆయన వాడుకోగలడు. ఈ హబాకుకు చిన్నవాడు అయినప్పటికీ, ఇతను రాసిన పుస్తకం చిన్నదైనప్పటికీ, దేవుడు దీవునికరంగా ఈ నూతన సంవత్సరం మనకి ఒక గొప్ప బహుమతిగా ఇచ్చాడు అని మీరు నమ్మాల్సిందే. దేవునికి స్తోత్రం. ఈ హబక్కుకు గ్రంథం 3:2 చూస్తే హబక్కుకు ఏమంటున్నాడు అనంటే, సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ కార్యం నూతన పరచము. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, దాన్ని తెలియపరచము అని అతను ప్రార్థన చేశాడు. ప్రిల్లారా, ఇతను ప్రార్థన కూడా వాయిద్యాలతో పాడదగినది. ఇతడు లేవీడై ఉండవచ్చును, ఎందుకంటే లేవీలే వాయిద్యకారులు, పాటలు పాడేవారు, ఆరాధకులు. ఈరోజు నీవు కూడా ఒక లేవీని వలె, లేవీరాలు వలె ప్రభుని ఆరాధించు, పాటలు పాడు, వాయిద్యాలు వాయించు, కృతజ్ఞత స్తుతులు ఆయనకి చెల్లించు. కారణం ఏంటి అనంటే, ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు ఒక బహుమానంగా ఇచ్చాడు, ఒక వరంగా ఇచ్చాడు. ఈ మాటలు నమ్మదగిన మాటలు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి దేవుని స్తుతించు, దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి కొనియాడు, ఆయన ఆరాధించు, ఆయన పాదాల దగ్గర సాగిలిపడు, ఆయనకి నమస్కరించు, శిరస్సు వచ్చి నువ్వు ఆయనకి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించు. దేవుడు తప్పకుండా ఈ 2020లో ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సేవకుని, అతని కుటుంబాన్ని
ఒక ప్రత్యేక రీతిలో దేవుడు హెచ్చిస్తాడు, ప్రత్యేక రీతిలో ఆయన ఉంచుతాడు, మహోన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఈ మాటలు, ఈ హబక్కుకు రాసినటువంటి పుస్తకం కూడా చాలా చిన్నది అనే విషయాన్ని మీకు తెలియపరచాను. 3 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి, 56 వచనాలు ఉంటాయి. ఈ 56 వచనాల్లో 29 వచనాలు ఇతను ప్రార్థన చేసిన వచనాలు, 11 వచనాలు ప్రియులారా దేవుడు ఇతనికి జవాబు ఇచ్చిన వచనాలు, 16 వచనాలు ఇతను ప్రజలకి దేవుని మాటల్ని ప్రకటించిన వచనాలు. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. ఈ హబక్కుకు జీవితంలో ప్రియులారా ప్రార్థనకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రార్థనకి ప్రాధాన్యత ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని దగ్గర నుండి ఏమన్నా పొందాలి అంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని ద్వారా మేలులు, ఉపకారాలు, సహాయాలు, ఈవులు, వరాలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు, ఆధిక్యతలు, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయుష్షు, బలము, జ్ఞానం, తెలివి, వివేకం, జ్ఞాపక శక్తి, దైవత్వం పూర్తిగా పొందుకోవాలి అనంటే ఖచ్చితంగా ఈ హబక్కుకు ఎలాగ ప్రార్థన చేశాడో అలాగే నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనకి, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా మనం చెప్పుకున్నట్లుగా ప్రియులారా నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. ఆత్మీయంగా నీకు కావలసినవి, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సేవా పరిచర్యకి కావలసిన అన్నీ ఆయన ఇస్తాడు. వ్యక్తిగతంగా ఏం కావాలి, కుటుంబ పరంగా ఏం కావాలి, సంఘపరంగా ఏం కావాలి, సామాజిక పరంగా నీకేం కావాలి, నీ సంఘులో ఏం కావాలి, నీ మందిరంలో ఏం కావాలి, అవన్నీ ఆయన ఇస్తాడు. అందుకే చెప్తాడు ఆయన, మొదటగా నా నీతిని, రాజ్యాన్ని ఎతకండి, మీకు కావాల్సిన అన్ని అనుగ్రహించబడును. నీతి అంటే దేవుడే, దేవుడు అంటే వాక్యం, రాజ్యం అంటే ప్రియులారా పరలోకం, అలాగనే దేవుని సంఘం కూడా దేవునికి రాజ్యమే. దేవునికి స్తోత్రం. నువ్వు వెతకటం అంటే ప్రార్థన చేయటం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుని వాక్యానికి అనుకూలంగా నడుచుకో, దేవుని వాక్యానుసరిగా నీవు జీవించు, ఫలించు, దేవుని వాక్యాన్ని గైకొని బోధించు, దేవుని వాక్యాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకో. తప్పకుండా నువ్వు కూడా ఉన్నత శిఖరాలు ఎక్కుతావు, దేవుడు అలా హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు మనస్కరించండి ప్రియులారా. ఈ హబక్కుకు అనే వ్యక్తి ఒకవైపు చూస్తేనే వాక్యము, మరొక వైపు చూస్తేనే ప్రార్థన. అలాగనే నీ జీవితంలో వాక్యాన్ని ఒక రకంగా, ప్రార్థనని మరొక రకంగా కలిగి ఉంటేనే నువ్వు పరలోకానికి ఒక పావురు వలె ఎగిరి వెళ్ళగలవు, దైవ దర్శనాన్ని నువ్వు పొందగలవు, యుగాలు తరతరాలు దేవునితో నువ్వు ఉండగలవు. ఈ 2 రెక్కల్లో ఏ ఒక్క రెక్క కూడా తగ్గకూడదు. నువ్వు వాక్యంలో సాగుతూనే ఉండాలి, వాక్యానుసరిగా జీవించుతూ వెళ్ళాలి, అలాగే వాక్యానుసరిగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా చెప్పాలి అనంటే వాక్యానుసరంగా, ప్రార్థనానుసరంగా దేవుని కార్యాలు జరిగిస్తూ ముందుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒక ఉన్నత స్థితిలో నువ్వు ఉంటావు. ఖచ్చితంగా దేవుడు గొప్పగా నిన్ను వాడుకుంటాడు, దాంట్లో తిరిగిలేదంతే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ హబక్కుకు చెప్పే విషయం ఏంటి అనంటే, సంవత్సరాలు జరిగిపోతున్నాయి, నీ కార్యాలు నూతనపరచుము. అవును ప్రియులారా, ఒక నూతనమైన కార్యం కోసం ఈ హబక్కుకు ఎదురు చూస్తున్నాడు. ఏంటి, ఎందుకు అనంటే,
ఆనాటి ప్రజలు పరిస్థితులు ఏవి బాగాలేదు. ప్రజలు ఎలా ఉన్నారు అనంటే, ఇస్రాయేలీలు ఎలా ఉన్నారు అనంటే, చెడిపోయిన వారుగా ఉన్నారు, బలత్కారులుగా ఉన్నారు, లోబులుగా ఉన్నారు, అక్రమకారులుగా ఉన్నారు, లంచగొండులుగా ఉన్నారు, తాగుబోతులుగా ఉన్నవారు, పొరుగువారిది ఆశించి దోసుకునేవారుగా ఉన్నారు, ఇతరులను ఇబ్బంది పెట్టేవారుగా, బాధ పెట్టేవారుగా వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టారు. వాళ్ళ జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వకుండా చెయ్యి రాని కార్యాలు వాళ్ళు చేస్తూ పోతూ ఉన్నారు. ఇదంతా కూడా ఎవరు చూశారు అనంటే, హబక్కు చూశాడు. చూసి చాలా బాధపడుతున్నాడు, ఆయన చాలా దుఃఖపడుతున్నాడు. అవును ప్రియులారా, నిజమైన ఆత్మీయులకి, నిజమైన సేవకులకి, నిజమైన క్రైస్తవులకి ఎవరైనా తప్పు చేస్తే చాలా బాధపడతారు, దుఃఖపడతారు. ఆ విషయమై దేవుడిని సరిచేయమని ఆ దేవదేవుడిని అడుగుతారు. వాళ్ళని చక్కపరచమని, క్రమపరచమని, నీ తట్టు దేవా వారిని తిప్పుకోమని వాళ్ళు వేడుకుంటారు, కన్నీళ్లు కారుస్తారు. అవును ప్రియులారా, మోషే అలా కన్నీళ్లు కాచిన వాడే, యిర్మీయా అలా కన్నీళ్లు కాచిన వాడే, యెషయా అలా కన్నీళ్లు కాచిన వాడే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ప్రవక్తలు, సేవకులు, దేవుని యొక్క బిడ్డలైన వారు ఇతరుల విషయం ఏడ్చారు. ఈరోజు సేవకులు ప్రియులారా సంఘాల కోసం కన్నీళ్లు కారుస్తున్నారు, సంఘంలో ఉన్నటువంటి బిడ్డల కోసం ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరైనా అక్రమంగా ఉంటే సంఘంలో తట్టుకోలేక దేవుడికి చెప్పుకుంటున్నారు. వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు అక్రమైన వారు, వక్రమైన వారు, దేవుని సన్నిధిలో తిన్నగా నిలవలేని వారు, నిలకడ లేనివారు. అటువంటి వారు విషయమై సేవకులు, సేవకురాలు దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఇప్పటికీ ప్రియులారా, అనేక మంది. అవును, ఒకవేళ నీ సేవకుడు లేక నీ సేవకురాలు నిన్ను బట్టి దుఃఖపడుతున్నారేమో, నీ సేవకుడు దుఃఖపడుతున్నాడేమో, నిన్ను బట్టి బాధపడుతున్నాడేమో, నిన్ను బట్టి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడేమో, నీకు తెలియకుండానే ఆయనలో వేదనలో చెలరేపుతున్నావేమో. నీవు అడిగావు ఒకసారి, మీ సేవకుని అడిగావా, పాస్టర్ గారండి నా వల్ల మీకు ఏమైనా బాధ కలుగుతుందా, నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నేను చక్కగానే ఉన్నానా, లేకపోతే నాలో సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను అని చెప్పావా, అలా అడిగావా? పిల్లారా నీకు మంచి మనసు ఉంటే ఖచ్చితంగా నీ సేవకుని దగ్గరికి వెళ్ళి అడుగు. అన్ని విషయాలు నువ్వు బాగానే ఉన్నావమ్మా, బాగానే ఉన్నావయ్యా అని నీ సేవకుడు, నీ సొంత సేవకుడు నీ గురించి మంచి సాక్ష్యం ఇస్తే దేవునికి స్తోత్రం. ఇక తిరిగిలేదు. ఈ నూతన సంవత్సరం, ఈ 2020లో నువ్వు ప్రత్యేకంగా దీవించబడతావు, ప్రత్యేకంగా దేవుడు నిన్ను వృద్ధుల చేస్తాడు, ఫలింప చేస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఆగిపోయిన నీ కార్యాలని ఆయన సాగిపోలాగిన జరిగేలాగా చేస్తాడు. నీ పనులన్నింటినీ సఫలాకృతం చేస్తాడు. నీ ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు, మంచి మంచి తలంపులన్నింటినీ ఆయన నెరవేరుస్తాడు. 2020లో నువ్వు గొప్ప కార్యాలు యేసునామలో చూడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఈ హబక్కు చాలా వ్యాధులు పడుతున్నాడు, ప్రజానికం బాగాలేదు. నోవాహు దినాల్లో జనులు ఎలా ఉన్నారు, తింటున్నారు, తాగుతున్నారు, సుఖపడిపోతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళకి తమ బిడ్డలను ఇస్తున్నారు, ఇంక అనేక ఈ లోక కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతున్నారు. అలాగే ఈ హబక్కు దినాల్లో జరిగింది, లోతు దినాల్లో ఎలాగ జరిగిందో, ప్రజానికం దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటూ వావి వరసలు మరిచి వాళ్ళు బడి తెగించినట్లుగా ఎలాగ జీవించారో అలాగే ప్రియులారా ఈ హబక్కు దినాల్లో కూడా జరుగుతూ ఉంది. ఈ హబక్కు దినాల్లోనైనా, ఈనాడు మన దినాల్లో కూడా, ఈ రోజుల్లో కూడా ప్రియులారా ప్రజలు ఎలా ఉంటున్నారు అంటే ఇచ్చలవిడిగా ఉంటున్నారు.
బహుభయంకరమైనటువంటి నేరాలు ఘోరాలు చేస్తున్నారు. వ్యభిచారులు గాను, దొంగలు గాను, లోబులు గాను, ఇంకా లంచగొండులు గాను, దేవుణ్ణి మరిచిన వారు గాను, దేవుని వాక్యానికి విరుద్ధమైన వారు గాను, దేవుణ్ణి నమ్మని వారు గాను ప్రభుకి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు అనేక మంది ఈరోజు ప్రజలు. అలాంటి వారి కోసం మనం ప్రార్థనలు చేద్దాం, దైవ సందేశాలు ప్రకటిద్దాం. ఏది ఏమైనా కానీ వారు దేవుని తట్టు తిరిగి మంచి లక్షణాలు వాళ్ళు నేర్చుకునేలాగా మన వంతులో మనం వారికి మాదిరి చూపిద్దాం. మంచి మార్గంలో, యేసు మార్గంలోనికి వారిని నడిపిద్దాం. దేవునికి స్తోత్రం. ఈ హబక్కుకు అందుకే అంటున్నాడు, నీ కార్యాలు నూతనపరచము నూతనపరచము అనగా ప్రిల్లరా, ప్రజల్ని నూతనపరచమని ఈ హబక్కుకు అడుగుతున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ ప్రజలందరూ కూడా నూతనమైనటువంటి హృదయం కలిగి ఉండాలి. అది ఈ యొక్క హబక్కుకు ఒక ప్రార్థన. అవును, నూతనమైనటువంటి కార్యాలు దేవుడిని జీవితంలో చేయాలంటే నువ్వు నూతనపరచబడాలి, నూతన హృదయం నువ్వు కలిగి ఉండాలి, నూతన మనస్సు కలిగి ఉండాలి, నూతన స్వభావం కలిగి ఉండాలి, నూతన బుద్ధి కలిగి ఉండాలి, నూతనమైనటువంటి తీర్మానాలు నిర్ణయాలు కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డగా కొనసాగాలి. ఖచ్చితంగా దేవుడు అప్పుడు ఒక నూతనమైన రీతిలో అన్ని విధాలుగా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, అందరి ఎదుట నిన్ను హెచ్చించి గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా నూతనపరచబడతావు అనంటే 2 కొరింథీ పత్రిక 5:17 చూస్తే, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును. యేసు క్రీస్తునందు ఉంటేనే నువ్వు నూతన సృష్టి. యేసు క్రీస్తు నీలోకి వస్తేనే, యేసు క్రీస్తు నువ్వు కలిగి ఉంటేనే నువ్వు నూతనపరచబడతావు. కనుక ఈ మాటలని మనస్కరించి యేసు ప్రభు ద్వారా నూతన జీవితాన్ని నువ్వు పొందుకోవాలని ఈ మాటలు నీకు తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతులమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 2019 నుండి 2020లోనికి మీరు దాటిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని. ఈ 2020లో ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ వర్తమానాన్ని నిన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, మారిన వారిని మార్చండి, మారిన వారు మారుమోసు తగిన ఫలాలు ఫలించేలాగా చేయండి. క్రీస్తునందు నిలబడి నూతన సృష్టిగా తయారవటానికి, పాతవి గతించిపోవటానికి ఈ వర్తమానంలో ప్రతి బిడ్డ కొత్త మనసు కలిగి ఉండటానికి, ఈ నూతన సంవత్సరం నూతన దీవులు మీరు ద్వారా పొందుకోవడానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సావాసు ఇప్పుడు ఈ లోకంలో ఎల్లప్పుడు మనందరికీ, మన సంఘాలకి, మన కుటుంబాలకి తండ్రి దేవుడు తోడుగా ఉండి నూతన దీవులతో నింపి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాకులు అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ. దైవజన మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థనా బృందం వారు 12:30 నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా, ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.